హలో ఎవ్రీవన్, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు. బట్ మెజారిటీ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, టూ మచ్ డాటా అండ్ టూ మచ్ గ్రాఫ్స్ ఉంటాయి కదా, వేటిపైన ఫోకస్ చేయాలి, ఎలా ఫోకస్ చేయాలి, ఏ పాయింట్స్ చదవాలి, ఏ పాయింట్స్ చదవద్దు అని డౌట్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి నేను తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023లో చాప్టర్ 2ని తీసుకొని ఒక డెమాన్స్ట్రేటివ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఈ చాప్టర్ నేమ్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. ఓకే, ఈ చాప్టర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, చాలామంది ఆస్పిరెంట్స్ ఎకానమీ ఎలా చదవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు, ఎంత డెప్త్లో చదవాలి, ఎలాంటి డాటా గుర్తుపెట్టుకోవాలని. సో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఎలా చదవాలో చెప్తూ కొన్ని ఎకానమిక్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే స్కోప్ ఉంది కాబట్టి నేను ఈ చాప్టర్ని తీసుకున్నాను. మీరు ఎవ్రీ చాప్టర్లో నోట్ చేసినట్లయితే ఫస్ట్ పేజ్లోనే కీ హైలైట్స్ ఉంటాయి. ఇందులో ఈ చాప్టర్లో ఉన్న మేజర్ ఫ్యాక్ట్స్ యాజ్ వెల్ యాజ్ మేజర్ స్టేట్మెంట్ని మెన్షన్ చేశారు. ఇది మీరు ఎవ్రీ పాయింట్ని చదవాలి అండ్ ఎవ్రీ పాయింట్ని గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఓకే, మనము డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. సో ఈ చాప్టర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడండి. నేను ఈ చాప్టర్ డిస్కస్ చేసే టైంలో టూ పీపుల్ని మైండ్లో పెట్టుకుంటాను. ఒకరేమో టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రాసేవాళ్ళని, తర్వాత గ్రూప్ 2, 3, 4 పీపుల్ని. ఇఫ్ నేను గ్రూప్ 2 పీపుల్కి హెల్ప్ అవుతుంది అంటే మీరు గ్రూప్ 2కి, 3కి అండ్ 4కి కూడా హెల్ప్ అవుతుంది అని అర్థం చేసుకోండి. ఓకే, సో ఇంట్రడక్షన్లో ఫస్ట్ చెప్పారు ఏంటి అంటే, ఇంక్రీస్డ్ గ్లోబలైజేషన్ వల్ల ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్ అనేవి ఇంటిగ్రేటెడ్ అయిపోయాయి. సో వరల్డ్లో ఏమైనా ఛాలెంజెస్ ఉంటే అవి మన ఇండియాకు కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది గ్రూప్ 1 వాళ్ళకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ అవుతుంది. ఓకే, గ్రూప్ 2 వాళ్ళకి అంతగా హెల్ప్ అవ్వదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో 2022-2023లో రిలేటివ్ స్లో డౌన్ అయింది బికాస్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ గ్లోబల్ సప్లై చైన్స్. ఓకే, తర్వాత డిక్రీజింగ్ కన్జ్యూమర్ డిమాండ్, గ్లోబల్ ఇన్ఫ్లేషన్, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల వరల్డ్ ఎకానమీ అడ్వర్స్గా ఇంపాక్ట్ అయిందని ఈ స్టేట్మెంట్స్ చెప్తున్నాయి. సో ఇది కూడా గ్రూప్ వన్ మెయిన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీరు వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉందో రాయండి అన్నప్పుడు రిసెషన్ అవుతుంది, తర్వాత జాబ్స్ లాస్ అవుతుంది, ఇలాంటి ఫ్యాక్ట్స్ మెన్షన్ చేసేటప్పుడు వీటిని రీజన్స్గా కోట్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ లైన్స్లో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ పబ్లిష్డ్ బై ఐఎంఎఫ్, ఇది గ్రూప్ 2కి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఏ సంస్థ వాళ్ళు పబ్లిష్ చేస్తారు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, ఆ రిపోర్ట్ ఏం ప్రిడిక్ట్ చేసింది అంటే, గ్లోబల్ ఎకానమీ ఓన్లీ 2.9% మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది అని మెన్షన్ చేసింది. సో ఈ ఫ్యాక్ట్ని మీరు గ్రూప్ 1 ఎగ్జామ్లోను, గ్రూప్ 2 లాంటి అబ్జెక్టివ్ ఎగ్జామ్లోను గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 2.9% మాత్రమే ఇంక్రీజ్ అవుతుందని ప్రిడిక్ట్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ చాప్టర్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే, ఒక మేజర్ టాపిక్ని డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు డెఫినేషన్ ప్రొవైడ్ చేశారు. ఈ డెఫినేషన్ మీకు ఒక కంటెంట్ లాగా పనిచేస్తుంది. ఎగ్జామ్లో మీరు ఇంట్రడక్షన్స్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్ 1 ఎగ్జామ్లో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పైన క్వశ్చన్ వస్తే మీరు డైరెక్ట్గా ఈ డెఫినేషన్స్తో స్టార్ట్ చేయొచ్చు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇట్ మెజర్స్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎన్ ఎకానమీ డ్యూరింగ్ ఎనీ 1 ఇయర్. సో మీరు ఈ డెఫినేషన్ని ఇంట్రడక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. గ్రూప్ 2 పీపుల్ అయితే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి అని ఏబిసిడి ఇచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ని ఒకదాంతో ఒకటి రిప్లేస్ చేసే అవకాశం ఉంది. మానిటరీ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియటరీ గుడ్స్, మానిటరీ వాల్యూ ఆఫ్ ఓన్లీ గుడ్స్, మానిటరీ వాల్యూ ఆఫ్ ఓన్లీ సర్వీసెస్, మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్, ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ డెఫినేషన్ని ప్రాపర్గా చదువుకోండి. ఓకే, జిఎస్టిపి చాలా ఇంపార్టెంట్ ఎకానమిక్ ఇండికేటర్, ఎందుకంటే ఇది స్టేట్ యొక్క ఎకానమిక్ హెల్త్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ పేరాగ్రాఫ్ అనేది గ్రూప్ 1 వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్ అదర్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్. గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంది గ్రోత్ అవ్వడానికి తెలంగాణ ఎకానమీ అని ఇందులో మెన్షన్ చేశారు.
సప్లై సైడ్ మెజర్స్ తీసుకుందంట, డిమాండ్ సైడ్ మెజర్స్ కూడా తీసుకుందంట. సప్లై సైడ్ మెజర్స్ ఏంటి, టిఎస్ఐ పాస్, టీ ప్రైడ్, టిఎస్ ఐడియా, టిఎస్ గ్లోబల్ లింకర్ అని ఇచ్చేశారు. తర్వాత డిమాండ్ సైడ్ ఏమున్నాయి, దళిత్ బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇలాంటి స్కీమ్స్ మెన్షన్ చేశారు కదా. ఇఫ్ మీరు గ్రూప్ వన్ మెయిన్స్ రాసే వాళ్ళు అయితే ఈ ఫ్యాక్ట్స్ ని గుర్తుపెట్టుకోండి, సప్లై సైడ్ మెజర్స్, డిమాండ్ సైడ్ మెజర్స్. లేదు మీరు గ్రూప్ టూ రాస్తున్నారట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్ ని ఒకసారి గూగుల్ చేసి టాప్ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో నోట్ చేసుకోండి. టిఎస్ఐ పాస్ అంటే ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేశారు, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాని గోల్స్ ఏంటి. దెన్ తర్వాత టిఎస్ ప్రైడ్ కి మూవ్ అవ్వండి. తర్వాత టిఎస్ గ్లోబల్ లింకర్ గురించి చదువుకోండి. అలాగే ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎంత ప్రొవిజన్ ఉంది, ఎంత మనీ అలొకేట్ చేశారు, ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది మీరు ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ లిస్ట్ ఆఫ్ స్కీమ్స్ ని తీసుకోవచ్చు గ్రూప్ 2, 3, 4 వాళ్ళైతే. గ్రూప్ 1 వాళ్ళైతేనేమో వీటిని మీరు కోట్ చేయొచ్చు డైరెక్ట్ ఎగ్జామ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది, తెలంగాణ ఎకానమీని స్ట్రాంగ్ చేయనీకే గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ అని వచ్చినప్పుడు మీరు ఆన్సర్ లో డైరెక్ట్ గా ఈ పాయింట్స్ రాయొచ్చు. చాలా మెజర్స్ తీసుకుంది, సప్లై సైడ్ మెజర్స్ ఇవి, డిమాండ్ సైడ్ మెజర్స్ ఇవి అని ఎప్పుడైతే మీరు డివైడ్ చేసి రాస్తారో అప్పుడు మీ ఆన్సర్స్ లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్. ఇక్కడ ఒక రిపోర్ట్ మెన్షన్ చేశారు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 రిపోర్ట్ లో ఏం చెప్పింది అంటే తెలంగాణ ర్యాంక్ ఫస్ట్ అన్నమాట కంపేర్ టు ఆల్ మేజర్ స్టేట్స్. దేంట్లో ఈక్విటేబుల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గిన్నీ కోఫిషియంట్ లో. మీరు దీన్ని డైరెక్ట్ గా గ్రూప్ 1 సిలబస్ తో లింక్ చేయొచ్చు. గ్రూప్ 1 సిలబస్ లో ఇంక్లూజివ్ గ్రోత్ అనే కాన్సెప్ట్ ఉంది, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. ఆ టాపిక్ పైన క్వశ్చన్ వస్తే మీరు ఈ ఫ్యాక్ట్ ని మెన్షన్ చేసి ఇంట్రడక్షన్ లో అయినా కంక్లూజన్ లో అయినా యూస్ చేసుకోవచ్చు. లేదు మీరు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయితే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తెలంగాణ ర్యాంక్ ఎంత అండ్ మన గిని కోఫిషియంట్ ఎంత అనేది ఒకసారి నోట్ చేసుకోండి. సో ఒక చిన్న ఎక్సర్సైజ్ మీకు ఏంటి అంటే, వాట్ ఈస్ గిని కోఫిషియంట్, దీన్ని ఎలా మెజర్ చేస్తారు, ఎవరు పబ్లిష్ చేస్తారు, కింద కామెంట్ సెక్షన్ లో రాయడానికి ట్రై చేయండి. లెట్ సి ఎంతమంది గిని కోఫిషియంట్ గురించి సెట్ చేసి రైట్ గా చెప్తారు. లెట్స్ మూవ్ ఆన్. జిఎస్టిబి అంటే ఏంటో చూసాం కదా, ఇప్పుడు జిఎస్డిబి ఎట్ కరెంట్ ప్రైజెస్ ఏంటో చూద్దాం. ఇది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కంటే గ్రూప్ 2, 3, 4 వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. 2022-2023 నామినల్ జిఎస్టిబి తెలంగాణ ఎంత అంటే 13.27 lakh crore. ఓకే, ఇది ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే 15.6% పెరిగింది. సో ఎంత ల్యాక్ క్రోర్స్ గుర్తుపెట్టుకోండి, ఎంత పర్సంటేజ్ పెరిగిందో గుర్తుపెట్టుకోండి, అంతే. నౌ లెట్స్ మూవ్ ఆన్. ఈ గ్రాఫ్ లో మీకు తెలంగాణ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇండియాతో కంపేర్ చేశారు. సో కంపేర్ చేసుకుంటే ఎవ్రీ టైం మన గ్రోత్ రేట్ సెంట్రల్ గ్రోత్ రేట్ తో ఆల్వేస్ అప్పే ఉంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాని యూనియన్ లెవెల్ కంటే మన స్టేట్ అంత ఎక్కువ ఇంక్రీజ్ అయింది అన్నమాట. సో ఈ యొక్క ఫ్యాక్ట్ మైండ్ లో గుర్తుపెట్టుకోండి. ఇఫ్ వాళ్ళు ట్రెండ్స్ అడిగారు అనుకోండి, మీరు చెప్పొచ్చు ఆల్వేస్ తెలంగాణ గ్రోత్ రేట్ అనేది యూనియన్ గవర్నమెంట్ కంటే తక్కువ ఉంది అనే స్టేట్మెంట్ ఇస్తే అది ఫాల్స్ అన్నమాట. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే తెలంగాణది స్టేట్ ఫార్మేషన్ కి తర్వాత ప్రజెంట్ టైం కి కూడా కంపారిజన్స్ మీకు ఈ రిపోర్ట్ లో అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయినప్పుడు తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే నేషనల్ జీడిపికి 4.1%. ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees ఇండియన్ జీడిపి అయితే దాంట్లో 4 rupees తెలంగాణ నుంచి కాంట్రిబ్యూట్ అయిందన్నమాట. సో 4% ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది అంటే అది 4.1% నుంచి ఇంక్రీజ్ అయిపోయి 4.9% కి పెరిగింది. సో ఈ యొక్క ఫ్యాక్ట్ ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ట్రెండ్ క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది, కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ జిఎస్డిపి టు ఇండియాస్ జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ అనే ఆప్షన్ ఇస్తే దాన్ని ట్రూ అని పెట్టేసేయాలి. ఎందుకంటే చూడండి 4.1 నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూ 4.9 కి వచ్చింది. సో ఈ యొక్క ట్రెండ్ ని కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్. జిఎస్టిబి చూసుకున్న తర్వాత మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గ్రూప్ 1 వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది,
క్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏమో టోటల్ సైజ్ ఆఫ్ ఎన్ ఎకానమీ చూపిస్తుంది, బట్ ఒక బెటర్ మెజర్ ఆఫ్ ఎకానమీ గ్రోత్ ఫర్ ఇండివిజువల్ ఏంటి అంటే పర్ క్యాపిటా ఇన్కమ్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ పైన క్వశ్చన్ వస్తే మీరు ఈ స్టేట్మెంట్ తో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. గ్రూప్ టూ పీపుల్ కి ఇంపార్టెంట్ ఏంటి, తెలంగాణ నామినల్ పీసీఐ ఎంత, 2.75 లాక్ ఎప్పుడు, 2021-22లో. ఇది సెకండ్ హైయెస్ట్ ఉండేది, ఇప్పుడు అది 2022-2023లో పెరిగి 3.17 లాక్స్ కి పెరిగింది. సో ఈ యొక్క ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఒక గ్రాఫ్ చూద్దాం. అన్ని గ్రాఫ్స్ లో కామన్ ట్రెండ్ ఉంది, సెంట్రల్ తో పోలిస్తే తెలంగాణది ఆల్వేస్ హై ఉంది, తర్వాత కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక రఫ్ ట్రెండ్ గుర్తుపెట్టుకోండి. పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతుంది, అండ్ గ్యాప్ కూడా ఇక్కడ నుంచి ఇంత ఉండేది పెరుగుతుంది. సో గ్యాప్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతుంది. సో మీరు ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. దెన్ లెట్స్ మూవ్ ఆన్. మనము జిఎస్టిపి చూసాము, పర్ క్యాపిటా ఇన్కమ్ చూసాము, నౌ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ప్రైమరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్, ఈ టూ సెక్టార్స్ ఉన్నాయి కదా, ఇవి జిఎస్టిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాయి, ఎంప్లాయ్మెంట్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాయి అనేది ఫర్దర్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. స్టేట్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి సర్వీస్ సెక్టర్ ఆల్వేస్ హైయెస్ట్ కాంట్రిబ్యూటెడ్ టు తెలంగాణ జిఎస్టిపి. మీకు ఇది కింద గ్రాఫ్లో ఈజీగా కనిపిస్తుంది. ఇది కాంట్రిబ్యూషన్ అనుకుంటే 62.8% ఏమో సర్వీస్ సెక్టర్ నుంచి వచ్చింది, 19% ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి వచ్చింది, తర్వాత 18.2 ఏమో అగ్రికల్చర్ నుంచి వచ్చింది. సో లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ ఏమో సర్వీస్ సెక్టర్ అన్నమాట. ఓకే, ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎంత మరి అంటే 16.3 ఉండేది 2014-15లో, ఇది 18.2%కి పెరిగింది, ఇది 2022-2023లో. సో 2% రైజ్ అయిపోయింది అనమాట. ఇదేమో గ్రూప్ టూ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. గ్రూప్ వన్ మెయిన్స్ రాసే వాళ్ళు మీరేం గుర్తుపెట్టుకోవాలంటే, అగ్రికల్చర్ పైన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏదైనా ఒక స్కీమ్ గురించి ఇచ్చి క్రిటికల్లీ అనలైజ్ చేసేసినప్పుడు కంక్లూజన్లో మీరు రాయొచ్చు, డ్యూ టు ద స్టెప్స్ టేకెన్ బై ద తెలంగాణ గవర్నమెంట్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కాంట్రిబ్యూషన్ టు టోటల్ జిఎస్విఏ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 16.3 to 18.2% అన్నమాట. సో ఈ ఫ్యాక్ట్తో మీరు ఒక కంక్లూజన్ని ఫామ్ చేయొచ్చు. నౌ అగ్రికల్చర్ అయిపోయింది కదా, ఇండస్ట్రీ సెక్టర్కి చూద్దాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి ఏమైనా క్వశ్చన్స్ వస్తే మీరు ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకోనికి ట్రై చేయండి. చూడండి, వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. యాజ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రికగ్నైజ్ దట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈజ్ క్రూషియల్ టు జాబ్ క్రియేషన్ అండ్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ ఆఫ్ అదర్ సెక్టర్, ఇట్ హ్యాస్ టేకెన్ అప్ సెవరల్ మెజర్స్ అనేసి ఆ మెజర్స్ ఏంటో ఇచ్చేశారు. సో మీరు ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని ఒక ఇంట్రడక్షన్ని ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మీరు గ్రూప్ టూ రాస్తున్నారైతే నేను మెన్షన్ చేసినట్టుగానే టీ ప్రైడ్ అంటే ఏంటి, టీఎస్ ఐపాస్ అంటే ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ బాడీ లీడ్ చేస్తుంది, తర్వాత ఇవి ఇవి ఏ బేసిస్లో వర్క్ చేస్తున్నాయి, అవన్నీ డీటెయిల్స్ మీరు చూసుకోవాలి. ఓకే, ప్రైమరీ సెక్టర్ అయిపోయింది, తర్వాత టెరిషరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అయిపోయింది కదా, టెరిషరీ సెక్టర్లో చూద్దాం. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. అగైన్ గ్రూప్ టూ వాళ్ళకి ఒక పొటెన్షియల్ క్వశ్చన్. ఈ రిపోర్ట్ నేమ్ ఇచ్చేసి ఇది ఎవరు పబ్లిష్ చేశారు అని అడిగే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇంకా డెప్త్గా అడిగితే, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో విచ్ ఇస్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్లో ఇండియా తెలంగాణ ర్యాంక్ ఎంత అని అడిగే ఛాన్స్ ఉంది. సో ర్యాంక్ ఎంత, సెకండ్. ఇది గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ టూ త్రీ అండ్ ఫోర్ వాళ్ళు. ఓకే, తర్వాత ఇంకోటి టీ హబ్ ఫౌండేషన్ కూడా ఒక అవార్డు వచ్చింది. అదేంటి, బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ద ఎకోసిస్టమ్ ఎనేబులర్స్ కేటగిరీ ఇన్ ద నేషనల్ స్టార్టప్ అవార్డ్స్. సో ఏ అవార్డ్స్ ఏ కేటగిరీలో వచ్చింది అండ్ దేనికి వచ్చింది, ఇది కూడా మీరు గ్రూప్ టూ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ చూసినట్లయితే ఈ పేరాగ్రాఫ్ ఏమో గ్రూప్ వన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఈ పేరాగ్రాఫ్ మాత్రం గ్రూప్ టూ త్రీ ఫోర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి కేర్ఫుల్గా దీన్ని హైలైట్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, మనం ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ చదువుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎంత, 62.8%. ఇదే మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకే, సో నౌ లెట్స్ మూవ్ ఆన్. సో సెక్టారల్ కాంట్రిబ్యూషన్ చూసాం కదా, ఇప్పుడు ఏ సెక్టార్ ఎంత గ్రో అవుతుందో చూద్దాం.
అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఏమో కంటిన్యూస్లీ గ్రో అవుతుంది. 12.6% పెరిగింది ఫ్రమ్ 2014 టు 2023. అగైన్ ఇంక్రీజ్ అవుతుంది, కంటిన్యూస్గా పెరుగుతుంది. ఇక్కడ కూడా ట్రెండ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతున్నాం మనం. ఓకే, ఇది ఎలా పాసిబుల్ అయింది? త్రూ మల్టిపుల్ మెజర్స్. ఆ మెజర్స్ ఏంటి? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒకటి, తర్వాత రైతు బంధు స్కీమ్ ఒకటి, ఎలక్ట్రిసిటీ సప్లై గురించి. సో ఈ పారాగ్రాఫ్ని మీరు గ్రూప్ టూ వాళ్ళేమో ఈ డాటా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ వన్ వాళ్ళేమో మెజర్స్ టేకెన్ బై తెలంగాణ గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఈ పాయింట్స్ రాసేసి మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని కోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ ఒక నైస్ డిస్కషన్ ఏమైంది అంటే అగ్రికల్చర్ సెక్టార్ పెరగడం వల్ల ఇండస్ట్రీ సెక్టార్కి, టెరిషరీ సెక్టార్కి ఎట్లా హెల్ప్ అవుతుందో ఈ పారాగ్రాఫ్ డిస్కస్ చేస్తుంది. ఇది ఒక నైస్ డీటెయిల్ డిస్కషన్. ఎప్పుడైతే రైతు బంధు స్కీమ్స్ ఇనిషియేట్ అయిందో ఇది ప్రైమరీ సెక్టార్కి మాత్రమే కాదు, స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చింది సెకండరీ అండ్ టెరిషరీ సెక్టార్కి. ఎలాగా? రైతు బంధు స్కీమ్ నుంచి వచ్చే డబ్బుల వలన రైతుల చేతిలో లిక్విడిటీ పెరిగింది. సో దాట్ వాళ్ళు ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేశారో వాటి వల్ల ఇండస్ట్రియల్ సెక్టార్కి, తర్వాత సర్వీసెస్ సెక్టార్కి నాకాన్ ఎఫెక్ట్ అయింది. నాకాన్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక ఒక ఇనిషియేటివ్ వల్ల ఇంకొక సెక్టార్లో తెలియకుండానే అడ్వాంటేజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. సో అలాంటి నాకాన్ ఎఫెక్ట్ క్రియేట్ అయిపోయాయి నాన్ ఫార్మింగ్ సెక్టార్ పైన. ఓకే, సో అదే డిస్కషన్. దెన్ లెట్స్ మూవ్ ఆన్ పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి చూద్దాం. ఇవరిదాకా మనం ఏదైతే చూసామో అది తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ కంపారిజన్ ఆఫ్ తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ విత్ ఇండియాలో. ఇక్కడ ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో పర్ క్యాపిటా ఇన్కమ్ చేశారు. నేను ఇక్కడ ఏం నోటీస్ చేశా అంటే ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది గ్రూప్ 2, 3, 4లో. ఏంటి, తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్కి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది? అదేంటి అంటే రంగారెడ్డి. ఎంత? 6.69 lakhs. ఏ డిస్ట్రిక్ట్కి లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది? హన్మకొండ. మీరు ఈ ఫ్యాక్ట్ని మ్యాప్లో గుర్తుపెట్టుకోవాలి. రంగారెడ్డి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, తర్వాత హన్మకొండ లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఏదైతే హైదరాబాద్కి దగ్గర ఉందో ఆ డిస్ట్రిక్ట్ ఏమో హైయెస్ట్, ఏదైతే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి దగ్గర ఉందో ఆ డిస్ట్రిక్ట్కి లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది. ఇలా కూడా మీరు విజువల్గా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. నౌ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో 3 వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్కర్ పాపులేషన్ రేషియో అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఈ మూడిటి డెఫినేషన్స్ మీరు నోట్ ఆన్ చేసుకోండి, కింద పారాగ్రాఫ్లో కూడా ఇచ్చారు, నేను చెప్తాను. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో ఎంత అంటే పర్సంటేజెస్ ఆఫ్ అడల్ట్ పీపుల్, అడల్ట్ వర్కింగ్ ఏజ్ పీపుల్. అడల్ట్ వర్కింగ్ ఏజ్ పీపుల్ అంటే ఎంత అని కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అదెంత అంటే 15 ఇయర్స్ టు 59 ఇయర్స్. ఈ ఇయర్స్ మధ్యలో ఉంటూ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అయి ఉండాలి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం చూసి ఉండాలి. అలాంటి దాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ మీరు 15 to 59 ఏజ్ మధ్యలో ఉన్నారు బట్ మీరు ఎంప్లాయ్మెంట్ కోసం చూడట్లేదు, ఇలాంటి కేసు ఎప్పుడు ఆరిజినేట్ అవుతుంది అంటే ఒక కాలేజ్ స్టూడెంట్. ఒక కాలేజ్ స్టూడెంట్ టిపికల్గా మోర్ దెన్ 15 ఇయర్సే ఉంటాడు, బట్ తనేంటి అంటే చదువుకోవడం పైన ఫోకస్ చేస్తారు కాబట్టి ఆ స్టూడెంట్ ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కౌంటింగ్లో కౌంట్ అవ్వడు. బట్ మనము ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో గవర్నమెంట్ జాబ్ కోసము, వాళ్ళు మనం ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నాం కదా, లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ కదా, సో మనం ఈ క్యాల్కులేషన్స్లో కౌంట్ అవుతాం. ఈ ఒక్క ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ హై ఉందనుకో ఈ రేషియో, అదొక ఇండికేటర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎకానమీ. మనం ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నాము ఆర్ ఎంప్లాయిడ్ అయిందాం కాబట్టి అది హెల్తీ ఎకానమీ అన్నమాట. సో మన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత? 65.4%. ఓకే, నేషనల్ లెవెల్ కాంట్రిబ్యూషన్ ఎంత? 58.3%. సో కంపేర్ టు ఇండియా మన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ హై ఉంది. అగైన్ మన ప్రీవియస్గా ట్రెండ్ డిస్కస్ చేసాం, యూనియన్ గవర్నమెంట్ ఆర్ నేషనల్ యావరేజ్తో పోలిస్తే తెలంగాణ యావరేజ్ ఆల్వేస్ అప్ ఉంది. ఓకే, తర్వాత తెలంగాణలో బోత్ రూరల్ అండ్ అర్బన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ నేషనల్ యావరేజెస్ కంటే ఎక్కువనే. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, నేషనల్ యావరేజ్ కంటే
మనదే తెలంగాణ యావరేజే ఎక్కువ, ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత? 50%. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, అండ్ ఇది కూడా నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువనే. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే, తెలంగాణ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత, నేషనల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత, తర్వాత ట్రెండ్ ఏంటి, మన రూరల్ అండ్ అర్బన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ నేషనల్ కౌంటర్ పార్ట్స్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, తర్వాత నేషనల్ లెవెల్లో యావరేజ్ కంటే మన దగ్గర లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఫర్ ఉమెన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోండి. ఓకే, సో నా లెట్స్ మూవ్ ఆన్. వర్కర్ పాపులేషన్ రేషియో, దీని అర్థం ఏంటంటే టోటల్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు డివైడెడ్ బై పాపులేషన్ ఇన్ వర్కింగ్ ఏజ్ ఇంటూ 100 అన్నమాట. సో ఎక్కువ మంది వర్కర్స్ ఉన్నారనుకోండి వర్కింగ్ పాపులేషన్ రేషియో హై ఉంటుంది, తక్కువ మంది ఉంటే తక్కువ ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి, ఎంత ఎక్కువ వర్కింగ్ పాపులేషన్ రేషియో ఉంటే అంత బెటర్. సో మన వర్కింగ్ పాపులేషన్ రేషియో ఎంత, 62% ఉండేది 2021. ఇది 2.3% ఇంక్రీజ్ అయిపోయింది అప్పటికి కంపేర్ టు 2019-20. సో మనది వర్కింగ్ పాపులేషన్ రేషియో ఎంత, 62% ఇన్ 2020-2021 గుర్తుపెట్టుకోండి. మరి నేషనల్ వర్కింగ్ పాపులేషన్ రేషియో ఎంత, 55.7%, అగైన్ లెస్ దెన్ తెలంగాణ. ఓకే, ఈ ఈ చాప్టర్లో కన్సిస్టెంట్గా ఉంది ట్రెండ్, అన్నిట్లో తెలంగాణ యావరేజే ఎక్కువ ఉంది కంపేర్డ్ టు నేషనల్ లెవెల్. ఓకే, తర్వాత ఫీమేల్ వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత, 47.7%, నేషనల్ ఫీమేల్ ఎంత, 33.9%. ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు అనేది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కౌంట్ చేస్తుంది. ఆబ్వియస్లీ లాజిక్ ఏం చెప్తుంది అంటే తెలంగాణది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నేషనల్ లెవెల్ కంటే తక్కువ ఉండాలి, ఎందుకంటే మనం చాలా డెవలప్ అవుతున్నాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కాబట్టి. ఓకే, అది ఈ ఫ్యాక్ట్స్ తోటి వెరిఫై చేసి చూద్దాం. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ ఎంత అంటే 5.1%. ఓకే, ఇది నేషనల్ లెవెల్తో కంపేర్ చేసి చూడండి, ఇది నేషనల్ లెవెల్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు దిస్, ఎంప్లాయ్మెంట్ ఇన్ ద మేజర్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. ఇవరిదాకా మనము పర్ ఎవ్రీ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో చూసాము, గ్రోత్ రేట్ చూసాము, ఇప్పుడు ఏం చేద్దామంటే ఎవ్రీ సెక్టార్లో ఎంతమంది ఎంప్లాయ్ అయి ఉన్నారో చూద్దాం. ఓకే, ఈ డిస్కషన్ అంతా మీకు ఈ గ్రాఫ్లో కౌంట్ అయిపోతుంది, ఒకసారి చూడండి. సెక్టార్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా చూస్తే, తెలంగాణలో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ 48.5% పీపుల్ని ఎంప్లాయ్ చేస్తుంది. ఇందుకోసమే మనం అగ్రికల్చర్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇందుకోసమే దీనికోసం మనం స్కీమ్స్ తీసుకురావాలి, రైతులకు సపోర్ట్ చేయాలి అనే ఆర్గ్యుమెంట్ మీరు బిల్డ్ చేయొచ్చు మీ మెయిన్స్ ఆన్సర్స్లో. లేదు మీరు గ్రూప్ 2, 3, 4కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత పర్సెంట్ ఎంప్లాయ్ ఉన్నారు, ఇండస్ట్రీస్లో ఎంతమంది ఉన్నారు, సర్వీస్లో ఎంతమంది ఎంప్లాయ్ ఉన్నారు, ఈ 3 ఫ్యాక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇది ఒక చిన్న డిస్కషన్, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. బెటర్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, టర్మ్స్ అంటే మీకు పెయిడ్ లీవ్స్ ఇవ్వడము, చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వడము, తర్వాత వర్కింగ్ అవర్స్లో మీకు క్రీచే ఫెసిలిటీ ఇవ్వడము, ఇలాంటి బెటర్ టర్మ్స్ ఉంటే అది గుడ్ ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్ అన్నమాట, మెచ్యూర్ ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్ అన్నమాట. ఏదైతే వర్కర్కి సరైన కండిషన్స్ క్రియేట్ చేయకుండా జాబ్స్ క్రియేట్ చేసిందనుకో, అది నాట్ ఎ వెరీ ఐడియల్ సిచ్యువేషన్. ఇలాంటి వాటిలో ఒక ఫ్యాక్ట్ మీరు కోట్ చేయొచ్చు మీ ఆన్సర్స్లో, తెలంగాణలో 50.9% వర్కర్స్ ఎలిజిబుల్ ఫర్ పెయిడ్ లీవ్స్ అన్నమాట. సో హాఫ్ మెంబర్స్కి పెయిడ్ లీవ్ దొరుకుతుంది, సో వీఆర్ రిలేటివ్లీ బెటర్ కంపేర్డ్ టు అవర్ కౌంటర్ పార్ట్స్ అని మీరు ఒక ఆర్గ్యుమెంట్ మీ ఆన్సర్స్లో బిల్డ్ చేయొచ్చు. గ్రూప్ 2లో ఇందులోంచి క్వశ్చన్ వచ్చే అవకాశం తక్కువ, బట్ వస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి 50%కి అటు ఇటుగా ఉందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఫేవరేబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగినామంటే మనం తీసుకున్న మెజర్స్ వల్ల, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ చేసాము, తర్వాత అదర్ వాళ్ళకి సింగిల్ విండో ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించినప్పుడు బిజినెస్లు వాళ్ళు కూడా
వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయర్స్కి బెటర్ కండిషన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనం తీసుకున్న మెజర్స్ వల్ల హై క్వాలిటీ జాబ్స్ క్రియేట్ అవునాయని అయినాయని గవర్నమెంట్ స్టాండ్. ఓకే ఓకే, ఈ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ డాటా అంతా చూసేసాము. నౌ వే ఫార్వర్డ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి మీకు. ఇవి మీరు గ్రూప్ వన్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి వే ఫార్వర్డ్ పైన. ఇక్కడ నుంచి మీరు కొన్ని కీవర్డ్స్ పిక్ చేసుకోండి, తర్వాత ఫ్యాక్ట్స్ పిక్ చేసుకోండి, లేకపోతే ఇంపార్టెంట్ స్టేట్మెంట్ పిక్ చేసుకోండి. బట్ నేనైతే నా ఫేవరెట్ వర్డ్, ఆనరబుల్ మన మినిస్టర్ గారు కూడా యూజ్ చేశారు, తెలంగాణ మోడల్ అని పిక్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి వర్డ్స్ పిక్ చేసుకొని మీ ఆన్సర్లో రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఇఫ్ మీకు ఫర్దర్ లెక్చర్స్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్, నాకు మీరు చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ని బట్టి నేను వీడియోస్ చేయాలా వద్దా అని డిసైడ్ అవుతాను. ఓకే, ఆల్